కోనసీమ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ గత కొంతకాలంగా నడుస్తూ ఉంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, కోనసీమలో గోదావరి ఉంటుంది కానీ రబీ పంటకు చాలీ చాలని నీళ్లు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి, కోనసీమలో పెట్రోలు గ్యాసు సంపద అపారంగా ఉంటుంది కానీ ఇక్కడ కోనసీమలో ప్రజలకు మాత్రం పేదరికం పోదు, ఉద్యోగాలు దొరకవు, గల్ఫ్ బాట పట్టాల్సిందే. కోనసీమ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తన సొంత మండలం కోనసీమ వాసవుతాడు కానీ తన సొంత మండలంలో పోలీస్ స్టేషన్లో సరిపడా కానిస్టేబుల్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈ హోమ్ మినిస్టర్ ఉంటాడు. ఇదే కోనసీమ పరిస్థితి. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల కిందటనే 70 కోట్ల రూపాయలతో వైనతేయపై బ్రిడ్జి కట్టిస్తే ఇవాళ ఇప్పుడు ఉన్న 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూనవరం డ్రైన్ కూడా సరిగ్గా బాగు చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళంతా ఉన్నారు. చివరగా కోనసీమలో ఓట్లన్నీ కూడా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆ పక్కనే ఉన్న గోదావరిలో కలిపేస్తాడు, అటు పక్కనే ఉన్న సముద్రంలో కలిపేస్తాడు, ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తారు. ఇది ఇవాళటి కోనసీమ బ్రతుకు చిత్రం. నిజంగా నేను అడుగుతా ఉన్నా, 2014లో ఇదే జిల్లా నుంచి ఇదే చంద్రబాబు నాయుడు గారికి 19 స్థానాలకు 14 స్థానాలు ఇదే జిల్లా వాళ్ళు ఇస్తే ఆ 14 కూడా సరిపోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొనుగోలు చేసి మొత్తంగా ఈ జిల్లా నుంచి 17 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే, నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ జిల్లా ప్రజల తరపున అడుగుతా ఉన్నాను, 19కి 17 స్థానాలు తీసుకున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ జిల్లా ప్రజల తరపున అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గం అమలాపురం తరపున అడుగుతా ఉన్నాను, ఈ అమలాపురానికి ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అమలాపురం ప్రజల తరపున. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలు నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు, అన్నా మా జిల్లాలో ఖరీఫ్లో దాదాపుగా 88% వరి వేస్తామన్నా, మా జిల్లాలో రబీలో దాదాపుగా 80% విస్తీర్ణంలో వరి సాగు చేస్తామన్నా, కానీ ఇవాళ ధాన్యానికి వెళ్తే ధాన్యం అమ్ముకునేదానికి వెళ్తే గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతూ ఉన్నామన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉన్నారు. ఆ రైతులు నాతో అంటా ఉన్నారు, అన్నా 1550 రూపాయలు కనీసం మద్దతు ధర అని అంటారన్నా, కానీ మార్కెట్కి వెళ్తే కనీసం 1130 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉంటే, నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే జిల్లాలో 2011లో ఆ రోజుల్లో ఇదే కోనసీమలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ ఆ రోజుల్లో రైతులందరూ కూడా సమ్మబాట పట్టారు,
ఆ సమ్మె బాట పట్టినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చి ఏమన్నాడు, తాను అధికారంలోకి వస్తూనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేస్తాను అని చెప్పి ఇక్కడ ఇదే కోనసీమలో మాటిచ్చాడు. అధికారంలోకి వచ్చాడు, వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులను మర్చిపోయాడు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మర్చిపోయాడు. చివరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే, ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్న బీజేపీతో సంసారం చేస్తాడు. అక్కడ బీజేపీలో తన ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేరుస్తారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో చేర్చుకుంటారు. 4 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా సంసారం చేస్తారు. సంసారం చేస్తాడు 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి, కానీ ఈ 4 ఏళ్లలో రైతులకు సంబంధించి వాడికి కనీసం మద్దతు ధర పెంచండి అని చెప్పి కనీసం ఒక్క లేఖ కూడా రాయడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో ఉన్న ఇదే పెద్ద మనిషి పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ పెద్ద మనిషి గారి పరిపాలనలో 1310 రూపాయలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి రేటు ఉంటే ఆ మద్దతు ధర ఈ 4.5 సంవత్సరాలలో కేవలం పెరిగింది ఎంత అంటే 1310 రూపాయల నుంచి 1550 రూపాయలకు పోయింది. కేవలం పెరుగుదల ఎంత అంటే 240 రూపాయలు మాత్రమే. అదే ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడున్న రైతన్నలు. ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో 560 రూపాయలు ఆ రోజుల్లో వరి రేటు ఉంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రేటును 1030 రూపాయలకు తీసుకొని పోయిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదని ఇక్కడ రైతులు చెప్పుకుంటా ఉంటే, ఎక్కడ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరి తరపున. ఇదే జిల్లాలో ప్రత్యామ్నాయంగా వరికి రేటు సరిగ్గా రాని పరిస్థితుల్లో, నీళ్లు కూడా రబీలో సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రైతులందరూ కూడా రొయ్యల చెరువుల వైపు మళ్ళుతా ఉంటే, ఆ రొయ్యల చెరువులో ఇవాళ ఆ రొయ్యల చెరువుల రైతులకు సంబంధించి వాళ్ళేమంటా ఉన్నారు అని అంటే, అన్నా మా పరిస్థితి గమనించండి అన్నా, ఒక్కసారి చూడండి అన్నా, చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇవాళ భూమి మీద పడే పంటలకే కాదన్నా ఒట్టి గిట్టుబాటు ధర లేనిది, చివరికి నీళ్లలో ఉన్న రొయ్యలకు చేపలకు కూడా గిట్టుబాటు ధర లేవన్నా అని చెప్పి చివరికి ఇక్కడ ఆక్వారంగంలో ఉన్న రైతన్నలు అంటా ఉన్నారు. ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్నా 40 కౌంట్ రొయ్యలన్నా మామూలుగా 460 రూపాయలు ఉండాల్సిందన్నా, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ 260 రూపాయలకు కూడా ఇవాళ అమ్మలేని పరిస్థితిలో ఉన్నామన్నా అని అంటా ఉంటే, నిజంగా 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలనలో నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి కాలంలో పాలనలో కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కొబ్బరి రైతులు వాపోతా ఉన్నారు నా దగ్గరికి వచ్చి, అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడన్నా, మొట్టమొదటి 2.5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే కొబ్బరి రేటు డమాలను పడిపోయిందన్నా 4500 రూపాయలకు అని చెప్పి రైతులు వాపోతా ఉంటే, నిజంగా రైతుల తరపులలో ఉండవలసిన ముఖ్యమంత్రి, దళారి వ్యవస్థను తీసేయాల్సిన ఇదే ముఖ్యమంత్రి ఇవాళ సాక్షాత్తుగా దగ్గర ఉండి తన సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పి పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ హెరిటేజ్ ఫుడ్స్
మన కర్మ కొద్దీ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉంది. మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ఆ హెరిటేజ్ ఫుడ్స్లో తన సొంత కంపెనీలో లాభాలు పెంచుకునేందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలను తీసేయాల్సింది పోయి దళారీలకు తానే నాయకత్వం వహిస్తూ ఉన్న పరిస్థితి. హెరిటేజ్ ఫుడ్స్తో లాభాలు సంపాదించేదానికోసం ఈ పెద్ద మనిషి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన తర్వాత వాటినే చంద్రబాబు నాయుడు గారు ప్యాక్ చేసి హెరిటేజ్ ఫుడ్స్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన దానికన్నా 3 రెట్లు 4 రెట్లు రూపాయలకు 4 రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దళారీలకు నాయకత్వం వహిస్తే ఇక రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే కోనసీమలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఖరీఫ్ చూస్తామా అంటే ఖరీఫ్లో ముంపు సమస్య, రబీ చూస్తామా అని అంటే రబీలో సాగునీటికి కొరత. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలలో కూనవరం డ్రైను ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ప్రతి ఏటా ఇదే నియోజకవర్గంలో 60,000 ఎకరాలు పంటలు మునిగిపోతా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. రామేశ్వరం వద్ద సముద్రంలో మురుగునీరు కలిసే ప్రదేశంలో ఇసుక మేటలు వేయడంతో పరిస్థితి ఇంత దారుణంగా మారింది. ఈ పరిస్థితిని నయం చెయ్యాలి అని చెప్పి ఈ డ్రైన్లను ఆధునీకరణ చేయాలి అని చెప్పి ఆలోచన ఈ పాలకులకు రానే రాదు 4 సంవత్సరాల ఈ పాలనలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం. తాగునీటి సమస్య గురించి ఇక్కడ రైతన్నలు ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నాన్నగారి పాలనలో ఉప్పలగుప్తం మండలంలో కూనవరంలో తాగునీటి పథకాన్ని నిర్మించి ఆ దివంగత నేత 40,000 మందికి తాగునీరు సమస్యను తీర్చిన ఘనత ఆ దివంగత నేత అని చెప్పుకొస్తా ఉన్నారు. అదే నాన్నగారి హయాంలో భీమనపల్లి వద్దగా మరో వాటర్ స్కీమ్ పెట్టి ఆ దివంగత నేత తాగునీటిపై ప్రత్యేక ధ్యాస పెట్టాడు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే అమలాపురం టౌన్లోనే తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఇక్కడ ప్రజలు అవస్థలపడుతూ ఉన్న పరిస్థితిని చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నడిపూడి వద్ద 44 ఎకరాలలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఇదే అమలాపురం టౌన్కు తాగునీరు అందించే కార్యక్రమం చేశాడు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటే ఆ ప్రజలందరూ ఇవ్వాలంటా ఉన్నారు. అన్నా నాన్నగారు వెళ్ళిపోయారన్నా, వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ తాగడానికి నీలి పరిస్థితి ఎలా ఉంది అని అంటే అన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో వచ్చిన తాగునీటి పథకాలలో పనిచేస్తా ఉన్నా వాళ్లకు 8 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదన్నా అని చెప్పి ఇవాళ అక్కడ వాటర్ స్కీమ్స్లో పనిచేస్తా ఉన్నా వాళ్ళంతా వచ్చి చెప్తా ఉంటే నిజంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పథకాలలో కనీసం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేని ఆ దువారమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 2 రూపాయలకే 20 లీటర్లు మినరల్ వాటర్ అన్నాడా లేదా అన్నా? 2 రూపాయలకే ప్రతి గ్రామంలోనూ 20 లీటర్ల క్యాన్ అంట. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కనిపించదు, కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కనిపించేది ఏమిటో తెలుసా, తాగడానికి మందు షాప్ కనిపిస్తుంది అక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తాగడానికి మినరల్ వాటర్ ఉండదు. ఆయన గారి హైటెక్ పరిపాలనలో ఫోన్ కొడితే ఎవడు మినరల్ వాటర్ తీసుకొని ఇంటికి రాడు,
కానీ ఈయన గారి హైటెక్ పాలనలో ఫోన్ కొడితే మందు బాటలు తీసుకొని నేరుగా ఇంటికి వచ్చే పరిస్థితి. ఇవాళ పరిస్థితి గ్రామాలలో మన ఇంటి ఎదుటనే, మన వీధి బయటనే, మన ఊర్లోనే ఒక షాపు కాదు, రెండు షాపులు కాదు, మూడు మూడు బెల్ట్ షాపులు పెట్టి ఇవాళ తాగిస్తూ ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు తాగడానికి అవస్థలు పడతా ఉంటే పట్టించుకునే పరిస్థితి ఉండదు. ధవళేశ్వరం నుంచి పైపు లైన్ ద్వారా తాగునీటి సమస్యను పూర్తిగా శాశ్వతంగా నివారించాలి అన్న ఆలోచన ఆ ఫైలు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే చివరి రోజుల్లోనే ఆ దివంగత నేత అనుకున్న పరిస్థితి. ఆ దివంగత నేత పోయాడు, పోయిన తర్వాత ఇవాళ ఆ పరిస్థితి గురించి ఎవరు పట్టించుకునే నాతుడు కూడా లేని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థ తయారైపోయింది. ఇదే దివంగత నేత ఈ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, అన్నా ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో అడిగిన వారికి ఇల్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చాయన్నా. ఈరోజు మా పరిస్థితి 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాల పోలేదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్న మాటలు ఇవాళ ప్రతి పేదవాడు కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఎన్నికలప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాలలో ఒక్క ఇల్లన్నా కట్టించాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇలా బా గట్టిగా రెండు చేతులు పైగా ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి ఒక్క ఇల్లు కట్టించలేదు, కానీ మరోవైపున ఇదే పెద్ద మనిషి బోడస కుర్రులో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పేదల కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఆ ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బలవంతంగా ఆ ఇళ్ల స్థలాలను లాక్కుని అక్కడ ఈ పెద్ద మనిషి ప్రజలను మభ్య పెడుతూ ఆయన అంటున్న మాటలు ఏమిటో తెలుసా? అక్కడ ఫ్లాట్లు కట్టిస్తాడట పేదవాడికి. నిజంగా అవినీతి చేయడం కొద్దో గొప్ప ఇక్కడ చిన్న చిత్తక లీడర్ల దగ్గర నుంచి అంతా చూస్తున్నాం, కానీ పేదల ఇళ్లల్లో అవినీతి చేసేవాడిని అంత దుర్మార్గుడు ఎవడైనా ప్రపంచంలో ఉంటాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బోడస కురుల్లో ఇచ్చిన ఆ భూమిని లాక్కుంటా ఉన్నాడు. లాక్కుని అక్కడ ఫ్లాట్లు కట్టిస్తాడట. ఆ ఫ్లాట్లు రేట్ ఎంతో తెలుసా? ఫ్లాట్లు 300 అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కరికి ఇస్తాడట. రేటేమో పేదవాడికి 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 2000 చొప్పున పేదవాడికి 600,000 రూపాయలకు అమ్ముతాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక్కసారి ఎవరైనా వెళ్ళి ఎవరైనా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న బిల్డర్ని అడిగితే ఆ బిల్డర్లు అంటారు, వీళ్ళు కడతా ఉన్న ఈ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, వీళ్ళు కడతా ఉన్న ఈ ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగ్ లేదు, గ్రనైట్ ఫ్లోరింగ్ లేదు, మరి వీళ్ళు కడతా ఉన్న ఇటువంటి ఫ్లాట్లలో సిమెంట్ సబ్సిడీ రేటుకు వస్తూ ఉంది, ఇసుక చూస్తే తక్కువ రేటుకే పూర్తిగా సప్లై చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరి వీళ్ళు కట్టే ఇటువంటి ఫ్లాట్లకు అడుక్కు 1000 రూపాయలు కూడా మించదు అని చెప్పి ప్రతి బిల్డర్ కూడా సమాధానం చెబుతాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అడుక్కు 2000 రూపాయలు చెప్పున 300 అడుగుల స్క్వేర్ ఫీట్ గల ఫ్లాట్ను అడుక్కు 2000 చెప్పున పేదవాడికి 600,000 రూపాయలకు అమ్మేస్తున్నాడు అని అమ్మబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈ 600,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేటులో 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగానే ఉంది. మిగిలిన 300,000 రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. రాసుకొని
ఆ పేదవాడు ఆ 3 లక్షల రూపాయల అప్పును తీర్చడం కోసం 20 సంవత్సరాల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న లంచాలకు పేదవాడు 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 కడుతూ పోవాలట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొన్నో గిన్నో ఫ్లాట్లు కట్టి పంచే కార్యక్రమం చేస్తాడు. అలా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్లాట్లు ఇస్తా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా వద్దు అనొద్దండి. ఆయన ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. కానీ మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఆయన ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీపంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ల కోసం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు 3 లక్షల రూపాయలు ఏదైతే మీరు కట్టాల్సి ఉంటుందో ఆ 3 లక్షల రూపాయలు దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాఫీ చేసేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి అల్లవరంలో ఓడల రేవుల ఓఎన్జీసీ టెర్మినల్ కోసం ఇసుక తరలింపులో ఈ ప్రాంతం నుంచి 80 కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే నిజంగా దోపిడీ అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని చెప్పి వేరే చెప్పవలసిన పని లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఓడల రేవు జట్టీకి సంబంధించి నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతుంది, కానీ ఓఎన్జీసీ టెర్మినల్కు మాత్రం ఇసుకను మాత్రం ఇక్కడి నుంచి భారీగా తరలిస్తూ దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మన కళ్ళ ఎదుటనే 1,000 లారీలు తిరుగుతూ ఉన్నాయి, 1,00,000 టన్నుల ఇసుకలు తీసుకొని పోతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే జరుగుతూ ఉంది. ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్తే ఆ ఇసుక ర్యాంపులలో పొక్లేన్లు కనిపిస్తాయి, లారీలు కనిపిస్తాయి, హైటెక్ ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడే కనిపిస్తుంది. అటువంటి హైటెక్ ఎక్విప్మెంట్తో 1,000 లారీలను పొక్లేన్ల ద్వారా ఇసుకను వేసి మన కళ్ళ ఎదుటనే రోజు తరలిస్తూ ఉన్నారు. రోజు ఈ ఇసుకను తరలిస్తూ మన కళ్ళ ఎదుటనే ఇసుకను దోచుకుంటా ఉన్న ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే కలెక్టర్ అడ్డుకోడు, పోలీసులు అడ్డుకోరు. పోలీసులే పైగా దగ్గరుండి ఇసుకను పంపించే కార్యక్రమం చేస్తారు. కలెక్టర్లకు లంచాలు, ఎమ్మెల్యేలకు లంచాలు, చిన్నబాబుకు లంచాలు, పెద్దబాబుకు లంచాలు, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇసుకను మట్టిని కూడా వదలకుండా దోచేసుకుంటా ఉన్న వ్యవస్థను ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పైనేమో చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు. పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఇసుకను వదిలిపెట్టడు, మట్టిని వదిలిపెట్టడు, మద్యాన్ని వదిలిపెట్టడు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడు, చివరికి రాజధాని భూములు వదిలిపెట్టడు, బొగ్గు వదిలిపెట్టడు, కరెంటు కొనుగోలు వదిలిపెట్టడు, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టకుండా పైన ఆయన దోచేస్తాడు. గుడి భూములను దోచేస్తాడు, గుడిలో ఉన్న నగలను కూడా దోచేసే వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయనేమో పైన దోచేస్తాడు, కిందేమో దోపిడీ కోసం అని చెప్పి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు అని చెప్పి మాఫియాకి ఇచ్చే అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గ్రామ స్థాయిలో ఈ జన్మభూమి కమిటీల మాఫియా పెన్షన్లు కావాలన్నా లంచాలి, ఇవాళ రేషన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా లంచాలి, ఇవాళ రేషన్ బియ్యం కావాలన్నా లంచాలి, ఇవాళ చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేని ఏ పని జరగని పరిస్థితిలోకి ఈ వ్యవస్థ పోయింది.
ఇంత దారుణంగా ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ కూడా తెలుసు, ఈ పెద్ద మనిషి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరంతా చూశారు. 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి, మేనిఫెస్టో అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కానీ ఇవాళ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే అది ఎక్కడా కనిపించదు. కారణం ఏమిటో తెలుసా? అది కనిపించిందంటే ప్రతి కులం వాడు చంద్రబాబు నాయుడు గారిని దాన్ని చొక్కా పట్టుకుంటారని భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో కనిపించాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చమని చెప్పి కాపులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే కాపులను ఏమంటాడు, సంఘ విద్రోహ శత్రుకు శక్తులుగా చంద్రబాబు నాయుడు గారు వీరి మీద ముద్ర వేస్తాడు. ఇదే కోనసీమ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ కాపుల మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళు చేసిన తప్పు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో అది ఎందుకు చేయడం లేదు అని చెప్పి అడిగిన దానికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కేసుల మీద కేసులు పెట్టి చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నాడు ఆ కాపులను. మత్స్యకారులు, ఇదే పెద్ద మనిషి మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తారని చెప్పి హామీ ఇచ్చి ఎస్టీలుగా మమ్మల్ని చేస్తారని చెప్పి మీరు అడిగారు, మీరు చెప్పారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి అని చెప్పి మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి పోతే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, తాట తీస్తానంటాడు. నువ్వు చెప్పింది ఎందుకు చేయడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే క్షమాపణ చెప్పాల్సింది పోయి, నేను చెప్పిన పని నా పరిధిలోని అంశం కాదు, అయినా కూడా నేను ఆ రోజు పొరపాటును చెప్పినాను, నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ఏమంటాడు, అడిగితే తాట తీస్తానంటాడు ఆ మత్స్యకారులను. నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టో పట్టుకొని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చిన ఎన్నికల ప్రణాళికలో మాకు మీరు ఈ పని చేస్తారు అని చెప్పి ఆ నా ఈ బ్రాహ్మణులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, వచ్చి నన్నే అడుగుతారా అంత ధైర్యం మీకుందా, మీ తోక కత్తిరిస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా మోసాలు చేసే వ్యక్తి, ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పే ఇటువంటి వ్యక్తిని చూసినప్పుడు నిజంగా నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథ చిన్న కథ చెప్పమంటారన్నా. నిజంగా బాబు గారి పాలన ఎలా ఉంది అని అంటే ఒక చిన్న కథ. ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా చెప్తాడో మీ అందరికీ తెలుసు కదా. ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి మనకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న తన ప్లాట్లను, భూమిని అమ్మడం కోసం అని చెప్పి తాను ఏం చెప్తాడు మన దగ్గరికి వచ్చి, అదిగదిగో ఎయిర్పోర్ట్ అంటాడు, అదిగదిగో రింగ్ రోడ్ అంటాడు. ఇది ఇక్కడే ఐటీ హబ్ అంటాడు, ఇక్కడే 100 అంతస్తుల భవనాలు వస్తున్నాయని అంటాడు. అక్కడ ఇంకా ఏమంటాడు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే పక్కనే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తూ ఉంది అని అంటాడు. ఇంకా ఏమంటాడు, చక్కగా మనల్ని మోసం చేయడం కోసం ఆసియాలో ఏషియాలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఇక్కడే వస్తూ ఉంది అని అంటాడు. ఇంకా అందరితో కూడా ఆగిపోడు, ఇక్కడే మల్టీప్లెక్స్ వస్తూ ఉంది, కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే మొట్టమొదటిగా వచ్చేది ఇక్కడికే వస్తుంది అని అంటాడు. అంతటితో కూడా అండు, అంతటితో ఆగిపోడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా ఏమంటాడు, మీరు ఈరోజు పెట్టుబడి పెట్టే డబ్బు కేవలం 4 నెలల్లోనే 10 రెట్లు పెరుగుతుంది అని అంటాడు. అంటాడా లేదా?
అంటాడా లేదా అన్న? అంటాడా లేదా? మోసం చేసే ఇలాంటి మనిషి ఆ తర్వాత 4 సంవత్సరాలు అయిపోతుంది. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిచ్చి ముక్కలు తప్ప ఆ భూమిలో ఏం కనిపించు. 4 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ భూమిలో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడబ్బా మల్టీప్లెక్సు, ఎక్కడబ్బా 100 అంతస్తుల బిల్డింగు, ఎక్కడబ్బా రింగ్ రోడ్డు, ఎక్కడబ్బా ఎయిర్పోర్టు అని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉంటే ఆ భూమిలో పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారి మళ్ళీ 5వ సంవత్సరం వచ్చేసరికి ఏం చేస్తాడు? 5వ సంవత్సరం వచ్చేసరికి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారి మళ్ళీ ఇంకొక వెంచర్ వేస్తాడు. ఇంకొక వెంచర్ వేసి మళ్ళీ ఇవే మాటలు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి మళ్ళీ ప్రజలకు మళ్ళీ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసే కథ. ఇవాళ ఒక్కసారి ఇదే కథను ఇలా మోసం చేసేవాడిని మనమంతా ఏమంటాం? మన భాషలో నాటుగా అయితే అందరిని ఏమంటాం? 420 అంటామా లేదా? అంటామా లేదా? అంటామా లేదా అన్న? అంటామా లేదా అన్న? అంటామా లేదా అన్న? కానీ ఇవాళ మన రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న రియల్ ఎస్టేట్ సినిమా ఎలా ఉంది అని ఒక్కసారి మీ అందరికీ ఇప్పుడు చెబుతా. మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న సినిమా అదిగదిగో సింగపూర్ లాంటి రాజధాని, అదిగో అక్కడ 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనకు చూపిస్తూ ఉన్న సినిమా అదిగదిగో అక్కడ పోలవరం, ఇదిగో రేపు 6 నెలల్లో పూర్తవుతుంది, 1 సంవత్సరంలో పూర్తవుతుంది, అదిగో అక్కడే పోలవరం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా మనకు చూపిస్తూ ఉన్న సినిమా ఇదిగో ఇక్కడే ఐకానిక్ టవర్, ఐకానిక్ టవర్ అట, ఆ పక్కనే ఐకానిక్ బ్రిడ్జ్ అట. బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ చూపిస్తాడు. మళ్ళా ఏమంటాడు? దాని పక్కనే సిలికాన్ వ్యాలీ అంట. సిలికాన్ వ్యాలీ పక్కనే ఒక చిన్న టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ తీసుకొని రైట్కు తీసుకుంటే 100 అంతస్తుల బిల్డింగ్, ఆ 100 అంతస్తుల బిల్డింగ్ పక్కనే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ పక్కనే హైపర్ లూప్, హైపర్ లూప్ పక్కనే మైక్రోసాఫ్ట్ ఆఫీసు. ఆ మైక్రోసాఫ్ట్లో సత్యనారాయణలా కనిపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ట్యూషన్ చెప్తా ఉంటాడు. అంతటితో ఆగిపోయిందా ఈ సినిమా? చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంది అంటే, మన రాష్ట్రం దేశం 7% అభివృద్ధి బాటలో పరిగెత్తా ఉంటే మన రాష్ట్రం దేశం కన్నా డబుల్ స్పీడ్లో 11% అభివృద్ధితో పరిగెత్తా ఉంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోద్ది ఈ సినిమా. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? చిటికేస్తే చాలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయంట. అంతటితో కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు పెన్ను తీస్తే చాలు జోబిలో నుంచి 40 లక్షల ఉద్యోగాలట. అంతటితో సినిమా ఆగిపోలేదు. ఈ నాలుగేళ్లగా ఆయన చూపించిన సినిమా అనంతపురం కరువును రెయిన్ గన్స్తో జయించాడట. వర్షం దేవుడి మీద యుద్ధం చేశాడంట అనంతపురంలో, రెయిన్ గన్స్ ద్వారా వర్షం దేవుడిని ఓడించాడట. అంతటితో అయిపోలేదు ఈ సినిమా. 4 ఏళ్ళుగా మనం చూపిస్తూ ఉన్న సినిమా దోమల మీద యుద్ధం. సినిమా టైటిల్ వినే ఉంటారు మీరంతా. దోమలను చంపేసే సూపర్ డ్రోన్స్ అంట, అవి దోమలు చంపేస్తాయంట. సినిమా రసోత్తరంగా ఉంది కదా. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి మనకు ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏమాదిరిగా సినిమా చూపిస్తాడో అంతకన్నా దారుణంగా సినిమాలు చూపిస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మరోవైపున
రాష్ట్రం నిజస్వరూపం ఎలా ఉంది అని అంటే, రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి మోసాల వల్ల, దుష్ట పాలన వల్ల, చివరికి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, ఈయన చేసిన మోసానికి రైతులు, రుణమాఫీ మోతానికి రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్న పరిస్థితులు, నిరుద్యోగులు ఇవాళ ఆకలి కేకలు వేస్తూ ఉన్నారు, చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి అని చెప్పి ఆ పిల్లలు ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఈయన గారి 4 సంవత్సరాల పాలనలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, అక్క చెల్లెమ్మలు ఇవాళ ఆక్రందనలు పెడతా ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా అక్క చెల్లెమ్మల మానాలతో ఆడుకుంటా ఉన్నారు, ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు, అక్క చెల్లెమ్మలను సైతం మోసం చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గ్రామ గ్రామంలోనూ ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే, జన్మభూమి కమిటీలతో ఒక మాఫియాను తీసుకొచ్చాడు, ఆ మాఫియాతో ఇవాళ ప్రజలు ఆర్తనాదాలు పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఇవాళ దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరగని అవినీతిని చూస్తూ ఉన్నాం, అరాచకాలు చూస్తూ ఉన్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలు. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే, రాష్ట్రాన్ని ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన పరిస్థితి ఇవాళ మనం 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉంది ఏమిటంటే, రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు దగ్గరుండి రాష్ట్ర రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ ఉండడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలనలో ఇవాళ స్కూలుకు వెళ్ళాలి అనంటే, మన పిల్లాడు ఎవడైనా స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూలుకు వెళ్ళాలి అనంటే, ఆ స్కూల్లో వాళ్ళు ఫీజులు ఛార్జ్ చేసేది చూస్తే ఆ ఫీజులు బాధుడే బాధుడు. స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలకు వెళ్ళాలి అనంటే పిల్లలు ఆ కాలేజీలు చూస్తే, ఫీజులు చూస్తే బాధుడే బాధుడు. మరోపక్క ఈ పెద్ద మనిషి పరిపాలనలో ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది ఇవాళ అవహేళన చేస్తూ, ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన కలను ఇవాళ పూర్తిగా ఎగనామం పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4 సంవత్సరాలుగా పరిపాలన ఎలా ఉంది అనంటే, ఉద్యోగాలా అవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఇలా వెతుక్కోవలసిన పరిస్థితిలో ఇవాళ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇవాళ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, పేదవాడికి ఇల్లు లేవు, పేదవాడికి ఇళ్ళ స్థలాలు లేవు, రెండు లేక పేదవాడు ఇవాళ గుడిసెల్లో ఇవాళ బ్రతకడానికి కష్టంగా ఉండి, వర్షం పడితే ఎండ వచ్చినా కూడా ఎలా బ్రతకాలనో అర్థం కాని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న గొప్ప స్వప్నం, ఆ స్వప్నాన్ని ఇవాళ పూర్తిగా అటకెంకి అటకెక్కించిన పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీని చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విచ్చల విడిగా ఇవాళ మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు, పిల్లలను సైతం ఇవాళ తాగుబోతులు చేస్తూ ఉన్న పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మన కళ్ళ ఎదురునే 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పరిపాలనలో మన కళ్ళ ఎదురునే ఇసుకను, మట్టిని, సహజ వనరులు అన్నిటినీ కూడా మన కళ్ళ ఎదురునే దోచుకు తింటా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేట్లు చూస్తే అన్నీ కూడా పై పైకి పోతూ ఉన్నాయి. పెట్రోల్ రేట్లు చూస్తే, డీజిల్ రేట్లు చూస్తే పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం 7 రూపాయలు. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు అంటే, బస్ ఛార్జీలు అంటే, ధరలు ఏ ధర పట్టుకున్నా కూడా బాధుడే బాధుడు. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేషన్ షాపుకు వెళ్తే ఆ రేషన్ షాపులో బియ్యం తప్ప మరికొకటి ఇంకొకటి ఏది కూడా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ బియ్యం కూడా
ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా వేలు ముద్రలు పడడం లేదని చెప్పి కట్టింగ్. అవునా కదా? అవునా కదా తల్లి? అవునా కదా అన్న? అవునా కదా అన్న? అవునా కదా తల్లి? కటింగ్, బియ్యం కూడా కటింగ్. రైతులకు 4 సంవత్సరాలుగా గిట్టుబాటు ధర లేవు. రైతులకు రుణమాఫీ కాదు, పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ లేదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి చదువుకున్న పిల్లల వరకు అందరినీ కూడా మోసం చేసిన చరిత్ర ఎవరిదైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలనే చూస్తూ ఉన్నాం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమో ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈయన కొత్త సినిమా చూపిస్తూ ఉన్నాడు మనకు. ఆ సినిమా పేరేమిటో తెలుసా? ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొత్త సినిమా చూపిస్తూ ఉన్నాడు. ఆ సినిమా పేరు ఏం పేరో తెలుసా? ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసమే. సినిమా టైటిల్ మరొకసారి చెప్తా, ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఇది చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ మధ్యకాలంలో చూపిస్తూ ఉన్న సినిమా. ఈ సినిమాలో భాగంగా ఈ మనిషి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా హాస్టల్లో చదువుకుంటా ఉన్న పిల్లల మీద ప్రేమ పుట్టుకొచ్చిందట. పుట్టుకొచ్చి ఆ పిల్లలకు కోడి కూర పెడతాడట. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పత్రిక ఈనాడులో నేను చదివా. పిల్లల మీద, హాస్టల్ పిల్లల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ, పిల్లలకు కోడి కూర అని నేను చదివా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 4 సంవత్సరాలుగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హాస్టళ్ళు రాషనలైజేషన్ పేరుతో తాను మూసేసిన హాస్టళ్ల సంఖ్య ఎంతో తెలుసా? ఎస్సీ హాస్టళ్ళు 1450 హాస్టళ్ళు ఉంటే 648 మూసేసినాడు. బీసీ హాస్టళ్ళు 897 హాస్టళ్ళు ఉంటే 201 హాస్టల్ మూసేసినాడు. ఈ పెద్ద మనిషి ఎస్టీ హాస్టళ్ళ పరిస్థితి కూడా అదే మాదిరిగా చేశాడు. ఈ పెద్ద మనిషి మూసేసిన హాస్టళ్ళ కారణంగా 60,000 మంది పిల్లలు ఇవాళ హాస్టళ్ళల్లో చదువు హాస్టళ్ళల్లో ఉండలేక ఇవాళ బయటకు వచ్చిన పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఈ పెద్ద మనిషి పిల్లలకు కోడి కూర పెడతారట. ఈ పెద్ద మనిషి పెట్టే కోడి కూర ఎలా ఉంటుందో తెలుసా? ఇంతవరకు మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలు నన్ను కలిశారు. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలు నన్ను కలిసి వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా? అన్నా, మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాల మేమన్నా మాకు 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇవ్వడం లేదన్నా, పిల్లలకు వండి పెట్టే సరుకుల కోసం బిల్లులు 6 నెలల నుంచి ఇవ్వడం లేదన్నా అని చెప్పి మధ్యాహ్నం భోజనం పెట్టే ఆయాలంటా ఉన్నారు. కానీ ఈ మనిషి ఏమో హాస్టల్లో చదివే పిల్లలకు కోడి కూర పెడతాడట 6 నెలల ముందు 4 నెలల కోసం. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ పిల్లల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి ఎవరైనా పిల్లలు పోతే స్కూల్ బుక్కులు లేవు. ఏప్రిల్లో ఇవ్వాలి స్కూల్ బుక్కులు, జూన్ అయిపోయింది, ఇంతవరకు స్కూల్ బుక్కులు ఇవ్వలేదు పిల్లలకు. కారణం ఏమిటో తెలుసా? మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ను మానేసి నారాయణకు పోవాలా, చైతన్యకు పోవాలట. వాళ్ళేమో ఫీజులు బాధాలంట. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి సినిమాలో ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం సినిమాలో భాగంగా నిన్ననో మొన్న నేను చదివా ఈనాడు పేపర్లో ఆయన పాంఫ్లెట్ పత్రికలో ఏమని రాశారు, అంగన్వాడీల మీద ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి అని.
ఆహా, ఏం ప్రేమ చూపించాడంటే గతంలో ఇదే అంగన్వాడి అక్క చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కిచ్చినాడు. ఈ హయాంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జీతాలు పెంచండి అని అడిగితే వాళ్ళ లాఠీలతో కొట్టి విజయవాడ పోలీస్ స్టేషన్లో పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వస్తున్నాయి అని అంటే 6 నెలల ముందు ఎన్నికలకు 4 నెలల కోసం ఇదే అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు జగన్ చెప్పాడు కాబట్టి జీతాలు పెంచుతా అని చెప్తా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సినిమా, ఏమి చేసినా ఎన్నికల కోసం 6 నెలల ముందు 4 నెలల కోసం చేస్తాడు. సినిమాలో ఇంకొక పాట, నిరుద్యోగులకు భృతి. ఈనాడులో నేను చూశాను, మీరంతా కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పత్రిక, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఆట. ఏమంట, ఆయన నిరుద్యోగ భృతి ఇస్తాడట 6 నెలల కోసం. ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం మాత్రమే ఇస్తాడట. ఏంటో తెలుసా ఇచ్చేది? ఇచ్చేది కూడా 2000 రూపాయలు కాదట, కేవలం 1000 రూపాయలే అట. ఆ 1000 రూపాయలు కూడా 70 లక్షల ఇళ్ళుంటే 70 లక్షల ఇళ్ళకు కాదట, కేవలం 10 లక్షల మంది మాత్రకేనట. అది కూడా కేవలం 4 నెలలు మాత్రమే ఇస్తాడట. చంద్రబాబు నాయుడు గారి సినిమా ఈనాడు దినపత్రికలో మనం చూస్తాం, చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ప్రేమ అని చెప్పి. ఇదే చంద్రబాబు నాయుడు గారి సినిమా మనమంతా కూడా చూసినాం, ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు రాగం మారుతుంది, తాళం మారుతుంది, పల్లవి మారిపోతుంది, డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ డ్యాన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, అయ్యయ్యో మీకు పెన్షన్లు రావడం లేదా? అయ్యయ్యో నాకు ఇప్పుడే తెలిసింది, వెంటనే 10 లక్షల పెన్షన్లు సాంక్షన్ చేస్తున్నా అంటాడు ఈ పెద్ద మనిషి. అంతటితో ఆగిపోడు. ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం, 4 నెలల కోసం చంద్రబాబు నాయుడు ఏమంటాడు, అయ్యో మీకు రేషన్ కార్డు రావడం లేదా? అయితేనా, అట్లయితే అధికారిని వెంటనే తోలుదీస్తానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోదు, అయ్యో మీకు బియ్యం రావటం లేదా అని అంటాడు. ఆశ్చర్యం చెప్తాడు, బియ్యం రావడం లేదా అని చెప్పి. అలాగా అయితే మీ ఇంటింటికి బియ్యాన్ని పంపిస్తాను, అధికారికి చెప్తానంటాడు. అంతటితో ఆగిపోడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ సినిమా ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. సినిమాలో ఇంకా క్లైమాక్స్, ఇల్లు లేదా? అయ్యో నాకు ఇప్పుడే తెలిసింది మీకు ఇల్లు లేదన్న సంగతి, వెంటనే ఇల్లు కట్టించేస్తానంటాడు. 500 కోట్ల రూపాయలు కేటాయిస్తాను, ఇళ్ల స్థలాలు అన్నీ పనిచేస్తాను అని అంటాడు వెంటనే. అంతటితో సినిమా అయిపోలా, ఇంకా సినిమా జరుగుతూనే ఉంది. అయ్యయ్యో మీకు 2 రూపాయలకే మినరల్ వాటర్ అందడం లేదా? అయ్యయ్యో తాగడానికి మీరు నీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారా? అలా అయితే అధికారులు నేను పిలిచి క్లాస్ చెప్తా అంటాడు. ఇదే పెద్ద మనిషి. సినిమాలో భాగంగా ఈ పెద్ద మనిషి ఇంకానే మాటలు, ఆక్వా రైతులు నష్టపోతున్నారా, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు రేటు తగ్గిస్తాడా, అలా అయితే నేను కూడా 2 రూపాయలకే తగ్గిస్తాను అని చెప్పి సినిమాలో ఇంకా ముందుకు తీసుకొని పోతాడు. ఆ సినిమాలో భాగంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సినిమా ఏమి చేసినా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్న సినిమా మీకు ప్రత్యేక హోదా రాలేదా? అయ్యయ్యో 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా మీకు రాలేదా? నాకు ఇప్పుడే అర్థమైంది, ఇప్పుడే తెలిసింది, వెంటనే నేనే దిగుతా రంగంలోకి, నేనే పోరాడతాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా సరిపోదు. ఈ మధ్యకాలంలో మీరంతా కూడా చూసే ఉంటారు, ఈనాడు దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్లో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావడం లేదని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చాడట, ఆయన పార్టీ నాయకులు కడపలో నిరాహార దీక్ష చేస్తున్నారట. ఆశ్చర్యం,
నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో సంసారం చేసినప్పుడు గుర్తుకు రాలే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ. ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలలు మాత్రం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ధర్నాలు చేయాలని, స్ట్రైకులు చేయాలని. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మారడు. కుక్క తోక వంకర అని ఎప్పుడైనా మీరు సామెత విన్నారా? ఈ మనిషి ఎప్పుడూ మారడు. ఈ మనిషి ఇలాంటి బాబు గారి నైజం చూసి మనందరికీ తెలిసిన ఒక వేమన పద్యం ఒకటి నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారి నైజానికి గురించి వేమన కూడా అన్నారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అన్నాడు. కొయ్య బొమ్మ తెచ్చి దాన్ని కొట్టినా ఉలకదు పలకదు అని చెప్పి విశ్వదాభిరామా వినరవేమా అని చెప్పి ఆ రోజుల్లో అన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు గానే కాదు అని చెప్పి, నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చెప్పాలంటే చెప్పాలి. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, 4 సంవత్సరాలు ఈ పరిపాలన చూశారు, ఎక్కడ చూసినా అబద్ధాలు మోసాలు అవినీతి అన్యాయం చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని, అబద్ధాలు చెప్పే వ్యక్తులను మోసాలు చేసే వ్యక్తులను పొరపాటును కూడా మీరు క్షమిస్తే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఎప్పటికీ మారదు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అని అంటే, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి అని అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి అండదండలు కావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులను, ఇలాంటి మోసం చేసే వ్యక్తులను, పొరపాటును కూడా రేపు క్షమిస్తే రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కానీ మీరు పొరపాటును క్షమిస్తే రేపొద్దున ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? మీకందరికీ తెలుసన్నా, తెలుసన్నా ఏం చేస్తాడో తెలుసన్నా, తెలుసన్నా తెలుసా ఏం చేస్తాడన్నా? ఈ పెద్ద మనిషి ఎన్నికల సమయం వచ్చేసరికి మీ అందరి దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకొని ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి రేపొద్దున ఏం చెప్తాడో తెలుసా ఆయన? ఆయన మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే, మైకు పుచ్చుకొని, నేను ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ 98% పూర్తి చేశాను అని మొట్టమొదట మన చెవుల్లో పూలు పెడతాడు. మన చెవుల్లో బాగా పూలు పెట్టిన తర్వాత మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని ఆ తర్వాత ఏమంటాడు, ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి అని ఏమంటాడు, ప్రతి ఇంటికి అధికారంలోకి వస్తూనే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు. నమ్ముతారా? 1 కేజీ బంగారం నమ్ముతారా అన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారమ్మా? 1 కేజీ బంగారం ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా, 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 1 కేజీ బంగారంతో పాటు బోనస్ అంటాడు. తెలుసా బోనస్ ఏమిటో? తెలుసన్నా బోనస్ ఏమిటో? బోనస్
ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజి కారు కొనిస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? కేజీ బంగారు బెంజి కారు నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? కేజీ బంగారం ఇచ్చిన బెంజి కారు ఇచ్చిన మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా ఏం చేస్తాడు? తెలుసా ఏం చేస్తాడు? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి మీ ప్రతి ఇంటికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు. నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజి కారు. నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? 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 కానీ 3,000 డబ్బిస్తే మాత్రం వద్దు అనద్దండి. 3,000 డబ్బిస్తే వద్దు అనద్దండి. 3,000 ఇస్తే వద్దు అనద్దండి. 3,000 ఇస్తే కుదరదు, 5 కావాలని 5,000 కావాలనండి. ఆ డబ్బంతా మందే, మన జోబిల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. ఆయన 3 అంటాడు, కుదరనే కుదరదు, 5 కావాలని చెప్పి 5 కావాలని చెప్పి 5 కావాలనండి. కానీ ఎన్నికలప్పుడు మాత్రం, ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంతటి దారుణమైన చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన పోయి, మోసపూరిత పాలన పోయి, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాల ద్వారా మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి ఈరోజు ఈ సభలో నేను చెప్పబోయే అంశం నవరత్నాల్లో నుంచి అవ్వ తాతలకు ఏం చేయబోతా ఉన్నాను అన్న సంగతి ఇవాళ ఈ సభలో చెప్తా. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వ తాతలకు ఇవాళ ఇచ్చే పెన్షన్ ఎక్కడికి కూడా సరిపోని పరిస్థితి. అవ్వ తాతలకు వయసు పెరిగే కొద్దీ ఆ వయసుతో పాటు అవ్వ తాతలకు చిన్న చిన్న అవసరాలు పెరుగుతూ ఉంటాయి. మందులు కావాలన్నా, మరొకటి కావాలన్నా, మరొకటి కావాలన్నా అవ్వ తాతలు ఎక్కడికి పోవాలనో తెలీదు, ఎవరిని అడగాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆ అవ్వ తాతలు. ఆ అవ్వ తాతలకు పెన్షన్ సొమ్ము పెంచాలి అనంటే, పెన్షన్ అందరికీ ఇవ్వాలి అనంటే చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వాలంటే మనసు రాదు, పెన్షన్ పెంచాలి అనంటే మనసు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు మాత్రం
అడక్కపోయినా రేట్లు పెంచేదానికి మాత్రం విపరీతంగా మనసు వస్తుంది. కారణం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదట 3 సంవత్సరాల పరిపాలనలో కాలంలో ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయాయి. స్టీల్ ప్రైసులు తగ్గాయి, అల్యూమినియం ప్రైసులు తగ్గాయి, సిమెంట్ కూడా రేటు తగ్గిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదట 3 సంవత్సరాల పరిపాలనలో ప్రతి రేటు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు రేట్లు తగ్గించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతాడు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు బాగా దండుకోవచ్చు అని చెప్పి రేట్లు పెంచుతాడు. కానీ అవ్వాదాతలకు ఇచ్చే పెన్షన్ విషయంలో పెంచడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. కారణం ఏంటంటే ఈ అవ్వాదాతలకు ఇచ్చే పెన్షన్లో చిలక్కొట్టుడు కొట్టేది చంద్రబాబు నాయుడు గారి దాకా రాదు. జన్మభూమి కమిటీల స్థాయిలోనే ఆగిపోతుంది కాబట్టి రే మనసు రాదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆ అవ్వాతాతల కోసం చెప్తా ఉన్నాను, ప్రతి అవ్వ కోసము చెప్తున్నాను, ప్రతి తాత కోసము చెప్తున్నాను, ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అవ్వ తాతకు చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చే వయసు 65 నుంచి 60 ఏళ్ళకే తగ్గిస్తానని చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి అవ్వ తాతకు పెన్షన్ 2000 ఇస్తాము అని చెప్పి ప్రతి అవ్వకు తాతకు చెప్తా ఉన్నా. ఇంతేకాదు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. ఆ అక్కలు ఎలా బతుకుతూ ఉన్నారో నాకు తెలుసు. నా కల్లారా నేను చూశా. పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. ఒక వారం ఈ అక్క చెల్లెమ్మలు ఈ అక్కలు గన పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చో ఆరోగ్యం బాగోలేక పనులకు పోవడం మానేస్తే ఆ అక్కలు ఇంట్లో పస్తు ఉండే పరిస్థితి ఇవాళ నేను చూస్తూ ఉన్నా. అటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీ అక్కల కోసం చెప్తా ఉన్నా, పెన్షన్ 2000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి అక్కకు పెన్షన్ 45 ఏళ్ళకే ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఎందుకనంటే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి రాజన్న రాజ్యం వచ్చినప్పుడు ఏ అక్క ఏ కుటుంబం ఇంట్లో పస్తు పండుకునే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న ఆ సువర్ణయుగాన్ని తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఈ నవరత్నాల్లో కానీ ఇంకొక విషయంలో కానీ మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, మీరేదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ పడుకుంటాను, పడుకున్న స్థలం నుంచి నేను ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎవరైనా రావచ్చు, అర్జీలు తీసుకుని రావచ్చు, సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా చెబుతూ కోరుకుంటూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను. దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.